देशव्याप्त भारतीय जनता पार्टी और आउटरीच कार्यक्रम से पड़ी कार्यक्रम में भाग में अन्नी जिल्ला प्रजा सभलु अदेक इंटी प्रचार इंटलेक्चुअल तो मेधावल तो सदस्य इवन निर्वहित जरूर केवल देश स्थाई का अन्नी राष्ट्र समुचित मैंने प्राधान्यता मोदी गारी प्रभुत्वं अंदुना आंध्र प्रदेश राष्ट्रानी की विस्तृत मैं केटाइंपलु मरी गत नि राष्ट्र अध्यक्ष सोमवीरराज गारी चेतुल मीदगा 9 संवत्सराल सेवा सुपरिपालन पेद संक्षेम पेर तो नरेंद्र मोदी गारी प्रभुत्वं आंध्र प्रदेश को चेसिनटुवंटि प्रत्येकमैनटुवंटि केटाइंपुल गुरिंचि चेसिन अभिवृद्धि गुरिंचि चूपिंचिन चोरव गुरिंचि चेप्पटं जरिगिंदि ఈ విషయాలన్నిటిని కూడా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా చార్ట్ షీట్ కార్యక్రమాల్లో అసెంబ్లీ వారీగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి ఇచ్చినటువంటి నిధులని అభివృద్ధిని ఈ ఈ బ్రోషర్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది వీటిలో కొన్ని విషయాలను నేను ప్రస్తావిస్తాను 55,000 కోట్ల నరేగా నిధులు దేశంలోనే అత్యధికంగా 9 సంవత్సరాల్లో నరేగా నిధులు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉంది 55,000 కోట్లు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 90,000 కోట్ల పెట్టుబడి దానిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే 32,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది అందులో సగానికి పైగా 18,645 కోట్లు ఇవ్వటం జరిగింది సో ప్రతి పథకంలోనూ ప్రధాన పథకాల్లో ఆంధ్రప్రదేశ్ కి చేకూర్చినటువంటి లబ్ధి మరే రాష్ట్రానికి చేకూరలేదు హైవేస్ రంగంలో కానివ్వండి విమానయాన రంగంలో రైల్వే రంగంలో 3 రెట్లు గతంలో కంటే అధిక పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి వరుసలో కేంద్ర ప్రభుత్వం నికేట ఇంపుల్ చేసింది ముఖ్యంగా ఈ రోజు చెప్పేటువంటి ఒక అంశం 9 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కాకుండా కొసమెరుపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సరికొత్త వరాలని ప్రకటించారు అందులో ప్రధానమైంది ఇందులో 3 ప్రధాన అంశాలు ఇది కేవలం నరేంద్ర మోడీ గారి చొరవ కారణంగా आंध्र प्रदेश राष्ट्रानिकि मोदी गारी वरालु अनि चेप्पालि राष्ट्र प्रजलकु मोन्ननि मीरु चूसारु ई विधंगा 10,400 कोट्लकु पैगा ई रकंगा रेवेन्यू डेफिसिट ग्रांट निवटं जरिगिंदो दीस आर् स्पेशल ఇది దీని స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ కింద ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరుగుతోంది ఇది గత సంవత్సరం జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ఆర్థిక శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల్ని అన్నిటిని పరిశీలించి వీలైనంత అదనపు సహాయం రాష్ట్రానికి చేయాలి అని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు గత సంవత్సరమే 2 దఫాలుగా చర్చలు జరిపి కేంద్ర అధికారులు రాష్ట్ర అధికారుల్ని పిలిపించుకొని మాట్లాడి గత సంవత్సరం జనవరి 24వ తేదీన గత సంవత్సరం ఆగస్టు 25వ తేదీన చర్చలు జరిపి ఆ తర్వాత సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి 3 ప్రధాన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో మరి చేయనటువంటి అవకాశం లేనటువంటి వాటిని ప్రత్యేక వరాలుగా ఇస్తూ కొన్ని ప్రతిపాదనలు చేయటం జరిగింది